सर 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 साथी एम एल गारे लोकल एम एल लोकल एम एल राष्ट्र सिद्धे लक्ष्य तो ऐरपड़ी टीआरएस पार्टी अधिनेत केसीआर गारी नायकत्व में తెలంగాణ సాధించుకొని తెలంగాణ తొలి ప్రభుత్వ ఎన్నికల్లో గాని రెండో సార్ ఎన్నికల్లో గాని పరిపాలన సమయంలో గాని కలిసి రావాలే తమ్ముడు అని చెప్పినప్పుడు ఈ రోజు సమయం వచ్చింది ఆ సమయానుకూలంగా టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకొని సోదరులు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రులు కెటి గారి యొక్క నేతృత్వంలో సభ్యత్వం జరిగింది చాలా సంతోషకరమైన విషయం చిన్ననాటి నుంచి రాజకీయాల్లో ఉంటూ ప్రజాజీవితంలో ఉండాలని చెప్పని ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండి నడుస్తున్న నేను తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కొరకు సమాజ అభివృద్ధి కొరకు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంపైనటువంటి పెద్ద కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి సమిష్టి నాయకత్వం అంతా కలిసి ముందుకెళ్ళిన తరుణంలో ఒక బడుగు బలహీన చెందినటువంటి వ్యక్తిగా కలిసి ముందుకెళ్దాం. రాష్ట్రంలో ఉండేటువంటి వ్యవసాయదారులకు కానీ చేనేత వర్గాలకు కానీ యువతకు కానీ చేస్తున్నటువంటి పథకాలు సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా గతంలో ఒక మంత్రిగా పార్లమెంట్ సభ్యునిగా తెలుగుదేశం పార్టీకి రాష్ట్రాధ్యక్షుడిగా చేసినటువంటి 27 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని జోడించాలని చెప్పని వారు అనడం దానికి అనుగుణంగా పెద్ద మనసులో హరిస్తున్నటువంటి వారి ఆహ్వానాన్ని అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆలోచనలను అమలు చేయడంలో వారితో పాటు కలిసి పని దిశతో ఈరోజు రావడం జరిగింది. ఇది సంతోషకరమైన విషయం. రాజకీయాలలో వస్తున్నటువంటి మార్పులు తెలంగాణ వస్తున్నటువంటి మార్పులను అందరూ గమనించినప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రజల్లో ఉన్నటువంటి ఏకైక పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఉంది. అనేక ఒడిదుడుకులున్నా ఆటపోట్లున్నా వాటన్నిటిని తట్టుకొని ఇవాళ 20 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో కేసీఆర్ గారి నాయకత్వంలో అనేకమైనటువంటి ఫలితాలు సాధించి ముందుకెళ్ళినటువంటి పార్టీ ద్వారా సేవ చేసేటువంటి మహానుభావుడికి అవకాశం వచ్చింది. ఏ విధంగా అయితే ఒక సభ్యునిగా రాజకీయ పార్టీలో చేరి అంకిత భావంతో పార్టీ పరిష్కృతం కానీ అదేవిధంగా ప్రజల సంక్షేమకు గురి చేసిన అదేవిధమైన నిబద్ధతతో టీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు కేసీఆర్ నాయకత్వంలో వారి సహచరులతో కలిసి పనిచేస్తాను సందర్భంగా తెలియజేస్తుంది. ధన్యవాదాలు. కేసీఆర్ నాయకత్వం.